హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కి అందరికి స్వాగతం రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం రెడ్మీ నోట్ నైన్ ఈ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే అందించాను ఇక్కడ రియల్మీ సిక్స్ ఐతో కంపేర్ చేస్తే ఏది బెటర్ అనేది కూడా నేనైతే చెప్పాను ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడని నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను నాకు నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు ఇక రేపు మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో దాంతో పాటు గివ్ అవే కూడా అయితే రాబోతుంది రేపు వీడియో అయితే మీరు మిస్ కాకండి సో ఈ రోజు టెక్ న్యూస్ లో అయితే పదో మొదటి న్యూస్ వస్తాకం వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్ ఈ మొబైల్ యాక్చువల్గా నిన్నైతే కి రావాలి బట్ రాలేదు ఎందుకంటే వీళ్ళకి అనుకున్న దానికన్నా డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల గోల్డ్ అన్ని మీకు కావాల్సిన కుప్పలు తెప్పలుగా దాచారంట అవన్నీ కలిపి ఒకేసారి ఆరో తారీఖున సేల్కి తీసుకొస్తున్నారు కదా ఈ రోజు నైట్ మనకి పన్నెండు దాటిన తర్వాత ఈ మొబైల్ సేల్కి కు అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా అంతా వినోదం వినోదం అంటే మంచి వినోదం కాదు ఇక అలాగే మనకి వన్ ప్లస్ సెవెన్ అండ్ సెవెన్ ప్రో ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆక్సిజన్ వైస్ అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుతుంది ఈ అప్డేట్ ద్వారా మీకు జులై నెల సెక్యూరిటీ ప్యాచ్ అలాగే వన్ ప్లస్ బర్డ్స్ సపోర్ట్ నుంచి తీసుకొచ్చినట్టుంది వీటితో పాటు కొన్ని ఫీచర్స్ ను కూడా వీలైతే యాడ్ చేశారు ఒకవేళ మీరు వన్ ప్లస్ సెవెన్ గానీ సెవెన్ ప్రో గానీ వాడుతున్నట్ైతే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది ఇక అలాగే వన్ ప్లస్ ఆక్సిజన్ వైస్ లెవెన్ ఓపెన్ అని వీళ్ళు అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే చేస్తున్నారు ఆల్రెడీ ప్రివ్యూ అయితే రన్ అవుతుంది దీని ఫైనల్ వర్షన్ అనేది ఈ నెల ఆగస్టు పదో తారీఖున వీళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సో త్రా చూసుకుంటే మనకు పోకో నుంచి పోకో అతి త్వరలో ఒక కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట వీళ్ళు వచ్చేసరికి వన్ ప్లస్ నాట్ మొబైల్ కి పోటీగా ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా మనకి బయటకు అయితే వచ్చింది వీళ్ళు చెప్పేది ఏంటంటే వన్ ప్లస్ నాటు వెళ్ళిపోతారా లేకపోతే పొఖో వచ్చే మొబైల్ కోసం వెయిట్ చేస్తారన్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు అక్కడికి వీళ్ళు ఏదో తక్కువ రేటుకి తీసుకొస్తున్నట్టు లేదంటే వీళ్ళ దగ్గర ఏదో కొత్త డివైస్ ఉన్నట్టు వీళ్ళ దగ్గర నాకు తెలిసి ఏ డివైస్ లేదు మనకి ఇంత ముందు దగ్గర ఐదు నెలలో ఆరు నెలల్లో అయిపోతున్నట్టుంది రెడ్మీ కే థర్టీలో ఫైవ్ జీ వేరియంట్ చైనాలో అయితే లాంచ్ అయింది సో అక్కడ మనకి కే థర్టీలో ఫోర్ జీ వేరియం ఇండియాలో వీళ్ళు పొఖో ఎక్స్ టూ పేరు అయితే లాంచ్ చేశారు కదా సో ఇప్పుడు ఈ కే థర్టీ ఫైవ్ జీ వేరియంట్ని ఇండియాలో ఎక్స్ టూ ప్రో పేరు మీద కానీ అల్ట్రా లేకపోతే ప్లస్ ఏదో ఒక తోక తగిలించి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో కూడా స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు ఇంక వీళ్ళ దగ్గర ఆ డివైస్ తప్పితే వేరే డివైస్ లేదు తీసుకోవడానికి కొత్తగా ఒకవేళ వన్ తీసుకొచ్చి వన్ ప్లస్ నాటి పోటీ ఇవ్వాలంటే ఆ ఏ ఉంది ఒకవేళ తీసుకొచ్చిన మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు పెట్టే అవకాశం అయితే ఉంది వీళ్ళు కూడా ఏం తక్కువకు అయితే తీసురారు ఇంతవరకు దానికి వెయిట్ చేయండి వచ్చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు సో తి చూసుకుంటే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి అనమాట ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ డిస్ ఆండ్రాయిడ్ టీవీస్కి కి అలాగే ఐఓఎస్ టీవీకి వచ్చేసరికి వీళ్ళు హెచ్డిఆర్ ఫోర్ కే సపోర్ట్ నైతే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ టీవీలో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ టీవీ బాక్స్లో లో కానీ లేకపోతే ఐవఎస్ టీవీలో మీరు అంటే ఐవోస్ బాక్స్ ఉంటుంది కదా టీవీ బాక్స్ అందులోకి వెళ్ళి మీరు డిస్ని ప్లేస్ హాట్స్టార్ కనుక ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఫోర్కే యూహెచ్డీ అలాగే హెచ్డిఆర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంటుంది అది మీ టీవీ అయితే సపోర్ట్ చేయాలన్నమాట సపోర్ట్ చేస్తే మీకు ఇప్పుడు ఈ ఫీచర్ అయితే ఉంటుంది ప్రాణం చూసుకుంటే మనకి పబ్జి మొబైల్స్ నుంచి పబ్జి మొబైల్స్ త్వరలో వచ్చేసరికి ఒక అప్డేట్ని అయితే తీసాబోతున్నట్టు తెలుస్తుంది ఈ అప్డేట్ ద్వారా మీకు ఒక కొత్త సూట్ అయితే రాబోతుంది గోల్డెన్ ఫర్ ఎక్స్ సూట్ అని చెప్పేసి వీలైతే తీసుకురాబోతున్నారు ఇది ఒకసారి మీకు ప్రాచీన సీక్రెట్ మోడ్ అయితే ఒకటి తీసుకొస్తున్నారు అందులో ఈ సూట్ అయితే దొరుకుతుంది అన్నట్టుగా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో త్రాన్ని చూసుకుంటే మనకి మెలాగ్రో కంపెనీ ఈ రోజు మన ఇండియాలో మూడు మోడల్స్ లో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ అయితే లాంచ్ చేశారు ఆల్రెడీ మనకి ముందు చూస్తే తీసుకొచ్చేసింది ఇరవై వేల ఎంతో దాని ప్రైజ్ అయితే పెట్టింది అదే ఎక్కువ బాబు అని చెప్పి కొట్టుకుంటుంటే ఇప్పుడు వస్తారు తీసుకొచ్చిన ఈ మూడు వ్యాక్యూమ్ క్లీనర్ ప్రైజెస్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇందులో ఐమాప్ మాక్స్ అనే వాక్యూమ్ క్లీనర్ ప్రైస్ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది ఇంకో की आई एम एफ टेन पॉइंट जीरो సో దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది మరొకటి వచ్చేసరికి సీగల్ దీని ప్రైస్ ఇరవై వేల రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు లక్ష రూపాయలు పెట్టి మీరు ఈ చీప్ ని అవసరం యాభై రూపాయలు పెడితే ఒక చీపురు దొరుకుతుంది ఇల్లు శుభ్రంతో పాటు ఒంటికి కూడా ఎక్సైజ్ దొరుకుతుందనమాట లక్ష రూపాయలు దీన్ని పెట్టే గాన సో తర్వాత చూసుకుంటే మన గూగుల్ నుంచి గూగుల్ ఫైల్స్ ఇది మనకి ఫైల్ మేనేజర్ లాగా అయితే ఉపయోగపడుతూ ఉంటుంది ఇందులో మనకి ఇమేజెస్ అలాగే డాక్యుమెంట్స్ వీడియోస్ అయితే మనం చూసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో వచ్చరికి వీళ్ళు సేఫ్ ఫోల్డర్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట దీని ద్వారా మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ కానీ లేకపోతే వీడియో ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటే సో ఇప్పుడు ఈ సేఫ్ ఫోల్డర్ లో మీరు పెట్టుకొని పిన్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఈ ఫీచర్ ని ఇప్పుడు గూగుల్ అయితే తీసుకొచ్చింది అలాగే గూగుల్ నేర్ బై అనే ఒక ఫీచర్ అయితే ముందు మనం టెక్నిక్స్ లో అయితే మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఇది ఆండ్రాయిడ్ లెవెన్ లో మనకు చెప్పేసి అనుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫీచర్ ఉందో ఇది ఒకసారి మనకి షేర్ ఇట్లాంటిది అనమాట మనం ఫైల్స్ అయితే షేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఫీచర్ ని వీళ్ళు శాంసంగ్ అలాగే పిక్సెల్ కొన్ని డివైసెస్ కి వీళ్ళు సెలెక్టెడ్ డివైసెస్ కి ఈ ఫీచర్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఇది మీకు ఆండ్రాయిడ్ సిక్స్ పైన అన్ని కి కితే పని చేస్తుంది ఇక అలాగే మనకి గూగుల్ ప్లే ఇది తెలియని వాళ్ళు అయితే ఉండరు మనం ఏదైనా మొబైల్ కొన్నాం అంటే ఆండ్రాయిడ్ మొబైల్ అందులో ఖచ్చితంగా మనకి గూగుల్ ప్లే అయితే ఉంటూ ఉంటుంది సో ఈ గూగుల్ ప్లే లో మ్యూజిక్ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు అలాగే మన లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ కూడా మీరు ఇక్కడైతే వినొచ్చు ఇప్పుడు ఈ గూగుల్ ప్లే అనే ఈ మ్యూజిక్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ని ఈ ఇయర్ డిసెంబర్ కి స్టాప్ అయితే చేసేబోతున్నారు అంటే షట్ డౌన్ అయితే చేసేబోతున్నారు దీని పదులు వీళ్ళు యూట్యూబ్ మ్యూజిక్ అని చెప్పి తీసుకొచ్చారు కదా సో దాన్ని అయితే ముందుకు తీసురాబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఈ గూగుల్ ప్లే అనేసరికి మనకి ఇండియాలో అక్టోబర్ లోనే షట్ డౌన్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఎవరైతే ఆల్రెడీ గూగుల్ లో వీళ్ళ లైబ్రరీ కానీ అంటే వీళ్ళ మ్యూజిక్ అయితే సేవ్ చేసుకుని ఉంటారో సో వీటిని వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకునే ఫీచర్ను అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది సో త్రా చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎక్స్ క్లౌడ్ ఇది క్లౌడ్ గేమింగ్ సర్వీస్ అనమాట ఎలా అయితే మనకు గూగుల్ స్టడీ ఉంటుందో అదే రకంగా ఈ ఎక్స్ క్లౌడ్ అనే సర్వీస్ కూడా మైక్రోసాఫ్ట్ అయితే తీసుకొచ్చింది ఇప్పుడు దీన్ని వీళ్ళు సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం లాంచ్ అయ్యోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సో దీని ద్వారా మీరు ఎక్స్ బాక్స్ ఏవైతే గేమ్స్ ఉంటాయో ఆ గేమ్స్ ని మీరు అదే గ్రాఫిక్స్ తో మొబైల్ ఫోన్స్ లో అయితే ఆడొచ్చు దీనికోసం మీ దగ్గర ఎక్స్ బాక్స్ గేమ్ పాస్ అల్టిమేట్ కనుక ఉంటే సో ఆ పాస్ని యూస్ చేసే మీరు ఇక పైనుంచి ఎక్స్బాక్స్లోనే కాకుండా మీరు మొబైల్ ఫోన్లో కూడా ఈ గేమ్స్ని అయితే ఆడొచ్చు అప్ టూ హండ్రెడ్ గేమ్స్ వరకు వీళ్ళు ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది మీరు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఇది లాంచ్ అయిన తర్వాత సో తరా చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ సిక్స్ ప్రోలో ఇప్పుడు లైట్నింగ్ రెడ్ కలర్ వేరెంట్ని వీళ్ళు లాంచ్ అయితే చేశారు రేపు మనకి ఫ్లిప్కార్ట్లో సేల్స్ అయితే స్టార్ట్ అయినాయిగా బిగ్ సేవింగ్ డే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి సో అక్కడ దీన్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది వీళ్ళ ఎట్ జీబి వేరియట్ వీళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు దీని ప్రైస్ కూడా వీళ్ళు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టినట్టుగా తెలుస్తుంది అడిగితే అక్కడ ప్రైస్ ఆ ప్రైస్ పెట్టి అందుకునే కన్నా రియల్మీ ఎక్స్ టూ తీసుకోవడం బెటర్ అని చెప్తాను ఇక అలాగే రియల్మీ ఫిఫ్టీన్ ఈ మొబైల్ ని రీసెంట్ గా వీళ్ళు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేస్తారు ఈ మొబైల్ ని ఇప్పుడు అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నా వీళ్ళైతే తీసి చేస్తున్నారనమాట ఈ మొబైల్ ప్రైస్ ఇండోనేషియాలో చూస్తే పదివేల రూపాయల దగ్గర మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు ఇందులో చూసుకుంటే వీళ్ళు మీడియాటెక్ జీ థర్టీ ఫైవ్ ఇది ఈ ప్రాసెస్ యూజ్ చేశారు సేమ్ ప్రాసెర్తో మన ఇండియాలో వీళ్ళు సి లెవెన్ అయితే లాంచ్ చేశారు ఆ మొబైల్ కూడా ఈ రోజు వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు సో అదే ప్రాసెస్తో ఈ మొబైల్ వస్తుంది బట్ అసలు ఈ మొబైల్లో మనకి ఫింగర్ ప్రింట్ అలాగే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది సో ఈ మరి ఈ మొబైల్ని వీళ్ళు రెడ్మీ నైన్ ప్రో ప్రైమ్కి పోటీగా అనుకుంటున్నారేమో అలా తీసుకొస్తే మాత్రం కష్టమే ఈ మొబైల్ సేల్ అవ్వడం ఎందుకంటే ఈ మొబైల్ తెచ్చినా వీళ్ళు పదివేల రూపాయలు ప్రైస్ పెడతారు ఆ ప్రైస్కి అయితే ఇది సేల్ అవడం కష్టం ఇక అలాగే రియల్మీ ఎక్స్ త్రీ ప్రో ఈ మొబైల్ ఇప్పుడు టీయు డేటా బేస్ లో అయితే స్పాట్ అయింది అనమాట ఈ మొబైల్ సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది మరి ఈ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి సో త్రాన్యం చూసుకుంటే మనకి షోమి నుంచి ఈ షోమీ మీ టీవీ స్టిక్ ని రీసెంట్ గానే అయితే లాంచ్ చేసింది వేరే అనుకోండి ఇప్పుడు మనకి ఇండియాలో ఈ మీ టీవీ స్టిక్ లాంచ్ చేసింది ఈ మీటీవీ స్టిక్ లో మనకి వన్ జీబీ ర్యామ్ ఉంటుంది ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ నైన్ తో ఇది అయితే రన్ అవుతుంది అనమాట సో మనకి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా ఈ టీవీ స్టిక్ కూడా ఉంటుంది బట్ అసరికి ఇది మనకి చిన్నది పార్టిబుల్ సైజులో అయితే వస్తుందన్నమాట అంటే మనకి పెద్ద స్పేస్ అయితే ఉండదు అలాగే ఎక్కువ ఫీచర్స్ కూడా ఉండవు అంటే పోర్ట్స్ అయితే ఎక్కువగా అయితే ఇందులో ఉండవు మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఎలా ఉంటుందో అదే రకంగా అయితే ఇది ఉంటుంది సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఆగస్ట్ ఏడో తారీఖున ఫ్లిప్కార్ట్లో సేల్స్ జరుగుతున్నాయిగా ఆ రోజున దీన్ని సేల్కి అయితే తీసి రాబోతున్నట్టు తెలుస్తుంది అలాగే ఎంఐ డాట్ కామ్ లో కూడా మీకు ఇది సేల్కి అయితే రాబోతుంది నేను ప్రైస్ చూసుకుంటే వీళ్ళు రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు రూపాయ తగ్గించి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మీ వీళ్ళ దగ్గర మీ టీవీ బాక్స్ అయితే ఉంది దాని ప్రైస్ మూడు వేల ఐదు వందలు అనుకుంటా ఉంది సో మీకు పోర్ట్స్ అవి ఎక్కువ కావాలనుకుంటే మీకు బెటర్ ఆప్షన్ అదే అవుతుంది మీ టీవీ బాక్స్ అయితే బెటర్ ఆప్షన్ అవుతుంది చూద్దాం మనకి ఇది సేల్కి వస్తుందిగా సో నేను అన్బాక్స్ చేయడానికి అది ట్రై చేస్తాను ఇంకా అలాగే షాప్ మీ ఈ నెల పదకొండో తారీఖున మీ టెన్ ప్రో ప్లస్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ మన ఇండియాలో చూస్తే మీ టెన్ ప్రో అయితే లాంచ్ చేసింది ఇందులో ప్లస్ అని చెప్పేసి ఇంకోటి తీసుకొస్తున్న తర్వాత అల్ట్రాన్ కూడా యాడ్ చేస్తారు మేము ఎవరో తెలుసు అనుకోండి సో ఇప్పుడు ఈ నెల పదకొండో తారీఖున వీళ్ళు ఈ ఎంఐ బ్రాండ్ని స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయితే అవుతుంది యానివర్సరీ సందర్భంగా ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది తెలుస్తుంది మొట్టమొదటి మొబైల్ వీళ్ళు ఎంఐ వన్ అయితే తీసుకొచ్చారు మీ వన్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు మీ టెన్ ప్రో ప్లస్ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు సో తర్వాత న్యూస్ చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ అన్ప్యాకెడ్ ఈవెంట్ అనేది రోజు అయితే జరగబోతుంది నైట్ ఏడు ఉన్నారు మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు వీటికి సంబంధించిన న్యూస్ మనం అయితే కవర్ చేద్దాం ఇక అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ ఏ ఫార్టీ టూ ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది ఇది ఫైవ్ జీ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలిసింది ఇందులో ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ కన్ఫ్యూస్ క్రియేట్ చేసింది అనమాట ఎందుకంటే ఈ లో మనం మదర్ బోర్డ్ చూస్తే ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాసెసర్ అని చెప్పి అయితే తెలుస్తుంది బట్ ఒకసారికి ఇందులో జిపియూ చూస్తే మాత్రం ఎడ్రినో సిక్స్ నైన్టీన్ అని చెప్పి అయితే తెలుస్తుంది బట్ ఒకసారి స్నాప్డ్రాగన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్ లో ఎన్టీనో సిక్స్ ట్వంటీ ప్రాసర్ అయితే ఉంటుంది సో అక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఉన్న రోమర్స్ ప్రకారం చూస్తే స్నాప్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైన్టీ ప్రాసర్ అయితే యూస్ చేయొచ్చు అని చెప్పి అయితే ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది మరి ఏ ప్రాసర్తో తీసుకొస్తారో చూడాలి ఇంకా ఫైనల్ గా మనకి శాంసంగ్ వైర్లెస్ ఛార్జర్ అయితే స్పాట్ అయింది ఇది ఈ వైర్లెస్ ఛార్జర్ ఫోల్డబుల్ ఫీచర్ తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట అంటే ఇది మనం ఫోల్డ్ చేసేస్తే మనకి పడుకోబెట్టి దీని మీద ఛార్జ్ అయితే చేయొచ్చు ఎప్పుడైతే ఫోల్డ్ తీస్తాం అది స్టాండ్ లాగా అయితే తయారవుతుంది అప్పుడు నిలబెట్టి మనం మొబైల్ అయితే ఛార్జ్ చేయొచ్చు రీసెంట్గా వచ్చేసరికి వన్ ప్లస్ ఇలాంటి వైర్లెస్ ఛార్జర్ని అలాగే షౌమీ కూడా ఇలాంటి వైర్లెస్ ఛార్జర్ని అయితే తీసుకొచ్చింది అదే కైండ్ ఆఫ్ వైర్లెస్ ఛార్జర్ అని చెప్పాలి బట్ ఒకసారి ఇది మనకి బ్యాక్ సైడ్ ఏదైతే స్టాండ్ ఉంటుందో సో ఇది వచ్చేసరికి మనం ఫోల్ చేయవచ్చు అన్నమాట మరి ఈ వర్లెస్ ఛార్జర్ని ఈ రోజు ఏమైనా లాంచ్ చేస్తారా అంటే ఈవెంట్ ఈవెంట్లోనే లేకపోతే ఎప్పుడైనా లాంచ్ చేస్తారో చూడాలి సో అంతే ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మేము నచ్చింది అనుకున్నా వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగలరా యూట్యూబ్లో లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మంచి లైక్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా మీకు సహాయం దేవాలి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్